మీరు కరెక్ట్ గా చెప్పారు, నిజాలు ఎప్పుడైనా ఖచ్చితంగా బయట పడాల్సిందే. మనం ఏదైనా నేరం చేసి పక్కనోడి మీద తోసేస్తే సమాజం నమ్మిద్దాం అనుకోవటం లేదు. ఏదో ఒక రోజు ఈ ప్రపంచానికి వాస్తవం అనేది ఖచ్చితంగా తెలియకపోదు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. మనతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు విజయకిరణ్ గారు ఉన్నారు. విజయకిరణ్ గారితో మాట్లాడదాం. విజయకిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, ప్రేమైన వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న సోదరులకు అందరికి కూడా శుభోదయం. ఎందుకు చంద్రబాబు గారికి ఎందుకు వృద్ధుల మీద, వికలాంగుల మీద అంత కక్ష? వారిని వారి ఇంటి వద్దకు వెళ్ళి వాలంటీర్లు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అడ్డుకొని చంద్రబాబు గారు ఆనందాన్ని పొందుతున్నారంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడా, ముఖ్యమంత్రి, అర్థం కావట్లేదు వీళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నియమించబడ్డ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ పెన్షన్లకు సంబంధించిన కుట్ర ఈరోజు జరిగింది కాదండి, గత 3 నెలల క్రితమే. ఇలా ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చిన రోజు ప్రతిపక్షాల మీద నెపం వేయటానికి వృద్ధులకు సంబంధించిన ఒక పెద్ద స్కెచ్ ఏ విధంగా అయితే బాబాయని చక్కగా ప్లాన్డ్ ప్రకారం చంపేసి తెల్లారే వాళ్ళ సొంత కరపత్రం సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ చంద్రబాబు నాయుడు గారి ముఖం తప్ప మిగతా మొత్తం డ్రెస్ని పెట్టేసి చేతిలో గొడ్డలు పెట్టి అసలు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటంలో ఆంధ్రప్రదేశ్కి ఒక కొత్త ఒరవడ తీసుకొచ్చి, గతంలో మనం చూసాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంబంధించిన ఎవరైతే రాజశేఖర రెడ్డి గారని చెప్తా ఉన్నారో వారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని మార్చడానికి ఓల్డ్ సిటీలో నిరంతరం మత ఘర్షణలు, వందల మంది ఊచకోతలు గతంలో జరిగాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారో ఆ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్లో మత ఘర్షణలు ఎప్పుడు జరగల. మీరు చూడండి, మీరు అంటే చరిత్రను ఏదో ఈరోజు దాచేస్తే దాగిద్ది అనుకోమాకండి. లా అండ్ ఆర్డర్ అది సొంత పార్టీ వాళ్ళైనా సరే ఫ్యాక్షన్కి సంబంధించిన ఏదైనా వస్తే వాళ్ళని వెంటనే అణిచివేసినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఆ క్రమంలో మా లీడర్లు చాలా ఇబ్బంది పడి ఇదేంట్రా మన అధికారంలో ఉండి కూడా మనం ఏ ఒక్క అంటే గతంలో ఎట్లా ఉండేదంటే అండి, ఇప్పుడు ఒక ఊర్లో గొడవలు ఉంటే ఆ ఊరు ఎలక్షన్లు అయిపోయి ఒకవేళ ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంకి వచ్చింది అనుకోండి, ఆ వర్గం వారు మొత్తం ఊర్లోకి వెళ్ళిపోవటమే. తిరిగి ఇంకా మళ్ళీ అధికారం వస్తే తప్ప ఊర్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా గురజాల్లో కొన్ని గ్రామాల్లో ప్రజలు జిల్లాలు దాటి బయట ఉంటున్నారు ఇప్పటికీ. అంటే నేను ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇందాక హనుమంత్ రెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నారు హత్యలని, బాబాయ్ హత్యని, ఓటు అడగలేదని. ఓటు అడగటం కాదా అది? నిలువెత్తు ఫోటో వేసి పేపర్లో మా ఎప్పుడు విక్టిమ్ కార్డేనండి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం. ఎప్పుడు విక్టిమ్ కార్డే, బాధితు కార్డు వేసుకొని నేను బాధితుడిని, నాకు అండగా ఉండండి, నా తండ్రి చనిపోయాడు, నాకు మీరంతా ఎమ్మెల్యేలను సంతకాలు పెట్టండి అని చెప్పి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించారు. ఇది గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం కాదు కాదు, నువ్వు కొన్ని రోజులు ఆగు, ముఖ్యమంత్రి పదవి అంటే ఏం ఆషామాషి కాదు, దానికి కొన్ని వ్యవహారాలు ఉంటాయని చెప్పి ఆపారు. ఆ తర్వాత నేను బాధితుడిని, నా తండ్రి లేడు, నాకు ఓదార్పు యాత్ర చేస్తా చనిపోయిన వాళ్ళందరికీ అని చెప్పి ఓదార్పు యాత్ర అన్నారు. ఓదార్పు యాత్ర ఈ రోజుకి పూర్తి చేయాల, ఈ రోజుకి ఓదార్పు యాత్ర పూర్తి చేయాల. వీళ్ళన్ని ఏదో విశ్వసనీయతలు అంటారు, విలువలు అంటారు. పెన్షన్కి సంబంధించిన తెలంగాణలో కాలేదు, ఆంధ్రాలో కాలేదండి. షర్మిల గారు లేకపోతే వీళ్ళ పార్టీ లేదు. ఈ రోజున అదే షర్మిల గారిని మిథున్ రెడ్డి గారి తమ్ముడు పంచ ప్రభాకర్ ఏం మాట్లాడుతా ఉన్నాడు? నిజంగా అసలు ఇది అసలు రాజకీయాల్లో ఇంత దిగజారుడు లకారాలతో మాట్లాడతాడండి. రాజశేఖర్ రెడ్డి గారి కూతురిని ఆ మెంటలోడు సైకో, దాంతోపాటు శ్రీరెడ్డి, వీళ్ళందరూ లకారాలతో మాట్లాడితే సాక్షి టీవీలో ఇంటర్వ్యూలు. అసలు ఎంత అసలు రాజకీయాల్లో సరే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, దూరం పోతా ఉంటారు, వస్తూ ఉంటారు, ఇంత ఇంత దిగజారుడా? అసలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డని లకారాలతో మాట్లాడతారా? అది మీ సాక్షి టీవీలో వేస్తారా? అసలు ఇంక ఇంత దౌర్భాగ్యం చాలా అండి. అసలు నిజంగా
ఇప్పుడు నిజంగా ఇంకొక విషయం చెప్తాండి, వీళ్ళు క్రైస్తవులు అని చెప్పి క్రైస్తవుల ఓట్లని గుత్తంగా దన్నుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మణిపూర్ లో వేల మంది ఊచకోత జరిగితే క్రైస్తవులకు సంబంధించి విజయసాయి రెడ్డి ఏమంటాడండి పార్లమెంట్ లో? అంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరికి మంచి చేసే కాదండి, ఇప్పుడు మంది వాళ్ళ సొంత మనుషులకి అన్యాయులకి తప్ప. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఈరోజు ఏమో ఆనందంగా లేదు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి క్యాడర్లకి మధ్య ఎప్పుడో కనెక్షన్ కట్ అయిపోయింది. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి 200 ఉండేదండి. చంద్రబాబు నాయుడు గారు 2014 ఛార్జ్ తీసుకునే టయానికి వృద్ధాప్య పెన్షన్ 200 ఓన్లీ. హనుమంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, 200 ఓన్లీ. దానిని ఒకేసారి 1,000 రూపాయలు చేశారు. వినండి, ఒకేసారి 1,000 వినండి, వింటూ నేర్చుకోండి. కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిష్ణాతులు. ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి గుండెపోటు అని నరరూప రాక్షసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అది ప్రజలు గమనించారు. 1,000 రూపాయలు చేశారండి, 1,000 రూపాయలు చేసిన పెన్షన్, 2,000 రూపాయలు చేశారు. ఎవరు చేశారు? నిజంగా నిజమైన సంక్షేమం అంటే ఏంటి? 200 ఉన్న పెన్షన్ ని 2,000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవారా? 2,000 ఉన్న పెన్షన్ ని 3,000 పెంచు, 3,000 ఇస్తాను, 3,000 ఇస్తానని పచ్చి అబద్ధాలు చెప్పి వీళ్ళు 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు మేము 2,000 పెంచడానికి విత్ నో టైం చేస్తే వీళ్ళు 5 సంవత్సరాలకి 3,000 పెంచగలిగారు. ఇక ఈ పెన్షన్లకు సంబంధించి వాలంటీర్ల మీద వల్లమాలిన ప్రేమ కారిపోతా ఉంది. వాలంటీర్లు ఎవరండి? వారికి ఉన్న అథెంటికేషన్ ఏంటి? వారు ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల, వాళ్ళకున్న అథెంటికేషన్ చెప్పానండి. ఏదో చెప్తా ఉన్నారు వాలంటీర్లు అని, ఎంత వేగ్గా మాట్లాడుతా ఉన్నారు. ఉమ్మడిగా వస్తున్నారు, ముగ్గురు వస్తున్నారు, వాలంటీర్లు ఏమంటారు? ఒక్క విషయం విజయకిరణ్ గారు ఈ రోజు వాస్తవంగా మన వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ రోజు ఇప్పుడున్న పరిస్థితుల్లో 1వ తారీఖు వృద్ధులు కానీ వికలాంగులు కానీ పెన్షన్ తీసుకోవాలంటే మరి ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది ఎన్నికల కమిషన్ ఆంక్షలతోటి. లేకపోతే ఇదే వాలంటీర్లు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అరే వాలంటీర్లు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. సరే మంచిని ఖచ్చితంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఒక మానవత ధర్మం ప్రకారం ఉంటుందండి నా అభిప్రాయం. కొంతమంది మాత్రమే ఇళ్ళకెళ్ళి ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. కొంతమంది మాత్రమే డబ్బుల కోసం మర్డర్లు చేస్తా ఉన్నారు. కొంతమంది మాత్రమే చైన్ స్నాచింగ్ చేస్తా ఉన్నారు. కొంతమంది, అందరని మేము కూడా అనట్లేదు. నేను అనేది ఏంటంటే, వారికి ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఒక బాధ్యతని, వారికి ఒక విధులను ఇచ్చింటే, వినండి ఇందురు వీళ్ళు అన్ని చెప్తారు, చాలా ఉన్నాయి నాయకుడి వీడియోలు. శ్రీదేవి గారు, వివేకానంద రెడ్డి గారు, విజయ్ గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. ఫైనల్ ఫైనల్ ఒక మాట, ఇప్పుడు ఇది కుట్రంతా కూడా నిమ్మగడ్డ రమేష్ అనే అతన్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మాత్రమే ఈ రోజున పెన్షన్లు ఇంటికి వెళ్ళట్లేదు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ, అదే విధంగా సెర్ప్ సీఓ, సెర్ప్ సీఓ మురళీధర్ రెడ్డి కలిసి చేసినటువంటి కలగడానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కారణం. కాబట్టి రైట్.